దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగునిగాక హోప్ ఛానల్ వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాం మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి స్త్రీలను బట్టి ధ్యానం చేసుకునిచున్నాము ఈరోజు మరి యొక్క స్త్రీ అనగా ఆదర్శవంతమైన విధవరాలు అన్నా ప్రవక్తిని గురించి మనము ధ్యానం చేసుకుందాం ధ్యానం చేసుకోమునుపు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాపరిశుద్ధుడా మికిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి మీకు స్తోత్రములు మీ కృప చొప్పున ఈ దినమందులనైనా పరిశుద్ధ గ్రంథములో ఉన్న అన్నా ప్రవక్తిని గురించి మేము ధ్యానం చేసుకొని పోతున్నాం మా మాటలతో మీరుండి మాట్లాడండి ప్రభువ మీ మాటలనైనా మీ బిడలకు వినిపించి చక్కని విధానములో మార్గములో బిడలు బ్రతుకులాగున మీ సహాయమును మీ కాపుదల చేత నింపమని మీరే తోడుగా నడిపించమని ఏసు నామమును బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమె పరిశుద్ధ గ్రంథము నుండి ఆదర్శవంతమైన విధవరాలు అన్నా ప్రవక్తి అన్నా అనగా కృప అని అర్థం ఈమె ఆషేరు గోత్రికురాలు పనుయేలు కుమార్తె తన కన్యత్వం మొదలుకొని ఏడు సంవత్సరాలు పెనిమిడితో సంసారం చేసి తరువాత ఆమె ఉండి దేవాలయములో విడువక ఎనభై నాలుగు సంవత్సరాలు ఉపవాస ప్రార్థనలతో రేయింబుడు సేవ చేసినట్లు ఇక్కడ చూడగలం అయితే ఈ ప్రసంగంలో ఈ విధవరాలు ఔన్నత్యమైన సావుకురాలిగా ఎలా పిలువబడిందో మనము గ్రహించాలి ఆదర్శవంతమైన విధవరాలని ఈమె గురించి మాట్లాడుకుందాం విధవరాలిగా ఉన్న ఈ అన్నా ప్రవక్తి లుకాసు వార్త రెండవ అధ్యాయము ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది వచనాల్లో ఉంది ముప్పై ఆరో వచనం మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరియు ఆశేరు గోత్రికురాలను పనుయేలు కుమార్తెనైన అన్న అను ఒక ప్రవక్తిని ఉండినో ఆమె కన్యత్వము మొదలు ఏడేండ్లో పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినది ఎనభై నాలుగు సంవత్సరములో విధవరాలై ఉంది కాబట్టి ఇక్కడ ఈమె ఎనభై నాలుగు సంవత్సరములో దేవుని యొక్క మందిరములో ఆమె పరిచయ చేస్తుంది దేవుడు వాక్యం చెప్తుంది విధవరాలి పులిమేరలను ఆయన స్థాపించును కాబట్టి విధవరాలి పక్షమున దేవుడు ఉండి వాదిస్తాడని బైబిల్ మనకు తెలియచేస్తూ ఉంది అయితే ఇక్కడ ఈ అన్నా ప్రవక్తిని ఎనభై నాలుగు సంవత్సరములు దేవుని యొక్క మందిరములో సేవ చేస్తూ ఉంది ఈమె దేవాలయమును విడువటలే ఈ అన్నా ప్రభక్తిని దేవాలయముని విడవకుండా ముప్పై ఏడు ఉంది ఒక విధవరాలిగా ఉన్న ఆమె దేవుని సన్నిధికి చేరి దేవాలయమును సేవించుటకు తీర్మానించుకొని దేవాలయమును విడువకగా దేవాలయములోనే కనిపెట్టుకొని ఉంది మనం ఇక్కడ గ్రహించాలి ఈనాడు అనేకులు దేవుణ్ణి దేవుని యొక్క దేవాలయముని విడిచి భక్తిహీనులుగా జీవిస్తూ ఉన్నారు దేవుని నామాన్ని దుఃఖపరిచే వ్యక్తులుగా జీవిస్తూ ఉన్నారు అలాంటి వారిలో నీ ఉండకూడదు అయితే ఈరోజు అన్నా ప్రవక్తని ద్వారా దేవుడు నీకు తెలియచేస్తున్నాడు ఎందుకంటే దేవాలయముని ఈమె విడువటలేదు దేవుని మందిరమును మేము విడిచిపెట్టమని నిహేమ్య గ్రంథంలో ఉంది దేవుని మందిరములో నివసించు కీర్తన గ్రంథముల వాక్యం తెలియజేస్తుంది దేవుని మందిరములకు వెళ్ళిదము రండి అని వాక్యం మేకా గ్రంథము నాలుగు రెండులో తెలియజేస్తుంది కాబట్టి ఇక్కడ మందిరములో విడవకుండా ఆమె జీవిస్తుంది సహజంగా ఏడేండ్లు కాపురం చేసిన తర్వాత భర్త చనిపోయిన తర్వాత ఆమె యొక్క వేరే వేరే ఆలోచనలు లేవు మరి ఒక వివాహం చేసుకోవటం కానీ తన బంధువుల యొక్కకు వెళ్ళటం కానీ తన స్నేహితుల దగ్గరకు వెళ్ళటం కానీ ఇంకొక మార్గాన్ని ఏదే చూడలేదు కానీ దేవుని యొక్క మందిరములో ఉండి దేవునికి పరిచయ చేస్తుంది దేవుని యొక్క మందిరములోనే తన జీవితాన్ని ఆమె దేవుని యొక్క మార్గములో చేస్తుంది అందుకని విడువకుండా ఉంది దేవుని మందిరములో ఆమెకు సంతృప్తి కలిగి ఉంది దేవుని మందిరములో ఆమెకు మనశ్శాంతి ఉంది దేవుని మందిరములో ఆమెకు నెమ్మది దొరుకుతుంది దేవుని మందిరములో ఆమె దుఃఖమంతి కూడా తీసివేసుకోవడానికి ఆ స్థలము ఆమెకి యోగ్యమైనదిగా కనబడుతుంది అందుకని విడువక మందిరములో ఉంది సాధారణంగా వివాహమై కాపురం చేసి కొన్ని సంవత్సరాల తర్వాత భర్తను కోల్పోయినప్పుడు వారి ఆలోచనలు వారి విధానాలు వారు తీసుకున్న నిర్ణయాలు వారి బిడ్డల బట్టి కానీ వారి వ్యక్తిగత జీవితాన్ని బట్టి కానీ వేరుగా ఉంటాయి కానీ ఇక్కడ ఈ అన్నా ప్రవృత్తిని మందిరములో విడువకుండా కనిపెట్టుకొని పరిచయ చేస్తుంది ఎంత ధన్యురాలండి ఎంతగా తన జీవన విధానములో ఈమె ఎలా చేస్తుందంట ఉపవాస ప్రార్థనలతో సేవ చేస్తుంది ఉపవాస ప్రార్థనలు సేవ చేస్తూ ఉంది అందుకని ఎనభై నాలుగు సంవత్సరాలు విధవరాలయండి దేవాలయముని విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు సేవ చేయుచు ఉన్నది రేయింబవులు పగలనక రాత్రి అనక దేవుని యొక్క మార్గములో ఆమె ప్రార్థన ఉపవాస ప్రార్థన దేవుని స్థుతించటం దేవుని ఆరాధించటం దేవుని యొక్క వాక్యమును ధ్యానించటము అనేక మంది మనుషులకి మీరు మంచి మార్గంలో ఉండండి యథార్థవంతులుగా ఉండండి నిజాయిత పరులుగా ఉండండి అని అనేకమైనటువంటి మాటలు ఆమె తెలియచేస్తూ ఉంది తన సొంత మాటలు చెప్పట్లేదు లోకానుసారమైన మాటలు చెప్పట్లేదు దేవుని యొక్క మాటలు చెప్పి ఆ మందిరంలో ఎనభై నాలుగు సంవత్సరాల ఉపవాస ప్రార్థనలు తామె జీవిస్తూనే ఉంది విధవరాలిగా ఉన్న అన్న తన జీవితాన్ని దేవునికి సమర్పించుకొని రేయింబావులు తన జీవితాన్ని సార్థకం చేసుకుంది ఈనాటి క్రైస్తవ తరములో భక్తి కలిగిన స్త్రీలు సాతాను తంత్రాలకు ఎదిరించాలంటే యేస్సు క్రీస్తు ప్రభువులు సంపూర్ణంగా నీవు సాగిపోయి ఎదగాలంటే నీ క్రైస్తవ జీవితానికి ఉపవాస ప్రార్థన చాలా అవసరము అంధకార శక్తుల్ని కనబడకుండా నీ మీదకి రాబోతున్న శక్తులు ఎదిరించడానికి ఉపవాస ప్రార్థన అవసరము నీ మనసును నీవు కంట్రోల్లో ఉంచుకోవడానికి ఉపవాస ప్రార్థన అవసరం ఏకాంతమైన దేవునికి ప్రార్థన దేవుని యొక్క విధానంలో జీవించవలసినటువంటి ఆలోచన నీవు కలిగి ఉండాలి ఈనాడు కూడా కొందరు స్త్రీలుగా ఉన్నవారు దేవుని యొక్క పరిచయ చేసేవారు చాలామంది ఉన్నారు భర్త మరణించిన తరువాత వారికి ఉన్నటువంటి బిడలను చూసుకొనుచు మందిరంలో ఉండి సేవ చేస్తున్నటువంటి మీకు కూడా ఈ మాటల దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేయండి ఉపవాసం ఉండి సంఘ కార్యక్రమాల్లో మనుషులతో మాట్లాడే విధానంలో ఏ విధమైన నింద తెచ్చుకోకుండా ఏ విధమైనటువంటి అవమానకరమైనటువంటి రీతి కలగకుండా ఉండాలంటే ఇక్కడ ఉపవాసము చేయాలని బైబుల్ మనకు తెలియచేస్తుంది ఆ ప్రార్థనలో నిన్ను నీవుగా దేవునికి సమర్పించుకొని నిన్ను నీవుగా దేవునికి అర్పించుకొని నీకు నీవుగా దేవుని యొక్క మార్గంలో ఉన్నట్లయితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు విధవరాలిగా ఉన్న ఈ జీవితము ఎక్కడా వ్యర్థం చేసుకోలేదు నవ్వులు పాలు కాలేదు ఎక్కడా కూడా మనుషులు గేలి చేసే అంతగా ఈయన స్థితి దిగజారకుండా చాలా నమ్రతగా ఉంది ఈనాడు క్రైస్తవ జీవితంలో విధవరాలిగా నీవు ఉన్నావా భర్తను కోల్పోయిన విధానములో ఎటు ఏమి చేయలేక ఎటు తోచక దిగులుతో ఉన్నావా నీ హృదయము దేవునికి సమ్మతి కలిగినట్లయితే దేవుని యొక్క మార్గములో నీవు ఉన్నట్లయితే అది నీకు ఘనత కాబట్టి ఇక్కడ దేవాలయములో పరిచయ చేస్తూ ఉన్నారు దేవునికి ఇష్టమైన ఉపవాసం ఉండాలి విషయాగ్రంథముల ఉపవాసం గురించి చెప్తూ ఉంటాడు యాభై మూడో అధ్యాయములు దేవునికి ఇష్టమైన ఉపవాసం కలిగిన ఉంటే నీకు మేలు జరుగుతుంది నీ ప్రార్థన వినటానికి దేవుడు తన చెవిని త్రిప్పుతాడంట మొదటి పేద రాసిన పత్రిక మూడో అధ్యాయం వచనములో నీ ప్రార్థన వినటానికి దేవుడు తన చెవిని త్రిప్పును నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు భక్తి కలిగి దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు నీవు నమ్మకం కలిగి దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు నీకున్న సమస్యను దేవునికి తెలియచెప్పడానికి ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ప్రార్థన వినటానికి దేవుడు తన చెవిని త్రిప్పుతాడు లోకంలో ఉన్న మనుషులైతే ఏదైనా అవసరత కలిగి ఎవరికైనా వీరు మనకు చేయగలరని మనం వెళితే వారు ఒకవేళ చెవిని నీ మాటలు వినకుండా ఏదేదో ఆలకిస్తూ ఉంటారు నీ మాటలు చెవిని పెట్టుకోకుండా ఏవేవో వారు ప్రయత్నాలు చేస్తుంటారు కానీ నీ దేవుడు నువ్వు నమ్మకంతో విశ్వాసంతో యథార్థంతో నిజాయితీగా నువ్వు ప్రార్థన చేయటానికి ఆయన తన చెవి నీ వైపు తిప్పటానికి సిద్ధంగా ఉన్నాడు నీ మనవలు వినటానికి నీ ప్రార్థన వినటానికి నీ పరిస్థితులు వినటానికి నీ కుటుంబ పరిస్థితులు వినటానికి నువ్వు సేవ చేసే పరిచయ విధానంలో ఒడిదుడుకులు వినటానికి నేను ధైర్యపరచడానికి నిన్ను బలపరచడానికి నీకు జ్ఞానం ఇవ్వటానికి నిన్ను ముందుకు నడిపించడానికి సమాజంలో నిన్ను ఆయన నిలబెట్టుకోవడానికి నీ ప్రార్థన విని దేవుడు నీకు మేలు చేస్తాడు ఎవరైతే దేవుని యొక్క పరిచర్య విధానములో స్త్రీలుగా నీవు జీవిస్తున్నావు ఒకవేళ భర్తను కోల్పోయి విధవరాలుగా ఉండి కూడా దేవుని యొక్క మాటలను దేవుని యొక్క స్వార్తను దేవుని యొక్క రక్షణ స్వార్తను అనేక మందికి ప్రకటన చేయటానికి నీవు సిద్ధపడి దేవుని యొక్క మందిరంలో సేవ చేస్తున్నావేమో నీవు ధన్యురాలవి అనేక మంది అన్ని అనుకూల పరిస్థితులు కలిగిన వారు కూడా దేవుని యొక్క సువార్తను ముందుకు నడిపించడానికి వెనుకడుగు వేస్తూ ఉన్నారు నీవు ఒకవేళ దైవశావుకునికి భారీగానే ఉన్నావేమో భారీగా ఉండి కోల్పోయిన తర్వాత పరిచయం చేస్తున్నావేమో లేక సాధారణమైనటువంటి భక్తి మార్గంలో ఉండి భర్తను కోల్పోయిన తర్వాత నేను లోకరక్షకుడని యేసు ప్రభు గురించి పరిచయం చేయాలి నశించిపోతున్న ఆత్మలను దేవుని ఎద్దకు నడిపించాలి నశించిపోతున్న మానవాళికి యేసు ప్రభు యొక్క స్వార్థ నేను చాటి చెప్పాలన్న విధానములో అన్నా ప్రవక్తిలాగా నీవు కూడా ఉన్నట్లయితే ధనిరాలవి అన్నా ప్రవక్తిలాగా నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నట్లయితే దేవుడు నీకు మేలు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు అందుకని దేవుని చేత కొనియాడబడుతుంది ఈ అన్న ఇక్కడ దేవుణ్ణి కొనియాడుచున్నటువంటి విధానములో ఉంది లుక్కాసు వార్త రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చినాన్ని మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే అంతట వారు ప్రభు ధర్మశాస్త్రము చొప్పున సమస్తమును తీర్చిన పిమ్మట గరళీలోని నజరేతును తమ ఊరికి తిరిగి వెళ్ళేది యస్సు ప్రభువారిని గురించి ఇక్కడ ఆమె కొనియాడబడుతుంది విధవరాలిగా దేవాలయంలో ఉన్నప్పుడు ఏసేపులు వచ్చే దేవాలయం తీసుకుని రాబడిన యేసును చూచి దేవుణ్ణి కొనియాడి ఘనపరిచింది దేవుణ్ణి కొనియాడి ఇక్కడ ఆమె ఘనపరిచి ఉన్నది ఇరవై నాలుగో వచ్చిన చదువుకున్నట్లయితే అక్కడ దేవుని యొక్క ఇక్కడ ఘనపరిచి ఉన్నది యేసు ప్రభు యొక్క పుట్టుక విషయంలో అన్నా ప్రవక్తి అక్కడ ఉండి ప్రభువుని ఘనపరిచినది నాడు అనేకులు ప్రభు కార్యములు చూస్తున్న ప్రభు గొప్పతనాన్ని గుర్తెరిగి దేవుని కొనియాడబడకుండాని ఉన్నవేమో అది చాలా బాధాకరం ఎందుకంటే దేవుని నీవు కొనియాడాలి దేవుని నీవు స్థుతించాలి దేవుణ్ణి ఆరాధించాలి దేవుణ్ణి మహిమపరచాలి దేవుణ్ణి స్తుతించుచూ కొనియాడమని బైబిల్ మనకు తెలియచేస్తూ ఉన్నాయి ఈ ఇన్ని సంవత్సరాలు ఈ దేవాలయములో ఉన్న విధానములో ఈమె కలిగిన ఘనతని మెప్పేట యేసు క్రీస్తు ప్రభువాన్ని తన కళ్ళారా చూసింది ఏసు క్రీస్తు ప్రభు వారిని తన కళ్ళారా చూసింది ఈ విధవరాలు దేవాలయముల బాలయేసుని కళ్ళారా చూసిన ఈమె ఈ విషయాన్ని అందరికీ కూడా తెలియపరుస్తుంది లోకరక్షకుడైనా యేసు క్రీస్తు ప్రవ్ వారు జన్మించున్నాడు ఈదులకు రాజుగా ఉన్న క్రీస్తు జన్మించున్నాడు లోక పాపములు పోవు దేవుని గొర్రెపెలైనటువంటి యేసు క్రీస్తు ప్రభు వారు జన్మించున్నాడు మెస్సే జన్మించున్నాడు అభిషక్తుడని క్రీస్తు జన్మించాడని ఈమె ఆ దేవాలయమునికి వచ్చే అందరితో కూడా ఈ మాటలు పంచుకుంటుంది దేవుణ్ణి ఎలాగా ఘనపరుస్తుందో రక్షకుడు కోసం ఎదురు చూస్తుందో ఆమెకు బాగా తెలుసు అందువలన దేవాలయములో వచ్చిన వారందరికీ యేసును గూర్చే సాక్ష్యం ఇస్తూనే ఉంది కాబట్టి ఈమె క్రీస్తుని గురించి వారితో ప్రస్తావించడం మరొక గొప్ప విషయం దేవుని యొక్క మందిరాలలో దేవుని గూర్చిగాక తమ సొంత విషయాలు ఎక్కువగా ప్రస్తావిస్తూ ఉన్నారు తన సొంత విషయాలను ప్రస్తావిస్తూ ఉంటారు కొందరు అయితే సొంత విషయాలకు సొంత ప్రాధాన్యత ఇవ్వకుండా యేసు క్రీస్తు ప్రభు వారికి ప్రాధాన్యత ఇస్తుంది ఒక మంచి విధవరాలిగా ఉన్నటువంటి ఈమె యేసుక్రీస్తు ప్రభువారికి ప్రాధాన్యత ఇస్తుంది ఆయన మాటలు వినిపింపచేస్తుంది క్రీస్తును గూర్చినటువంటి సత్యము చెప్పులో ఎంతో సంతోషంగా ఆమె భావిస్తుంది అందుకని అపవిత్రమైన మాటలు మీరు కట్టిపెట్టండి బైబిల్ మనకు చెప్తుంది రెండవ తిమోత్తు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినాల్లో అపవిత్రమైన మాటలు మీరు కట్టిపెట్టండి మొదటిది మోతి నాలుగేడులో ముసలమ్మ ముచ్చట్లను విసర్జించండి ఏదైతే దేవుడిని ఘనత ఇచ్చిన్నాడు సర్వలోకానికి ఏసు క్రీస్తు ప్రభువుని పరిచయం చేయమని ఆ లోకరక్షకుడని దేవుని యొక్క రక్షణ మాటలు బోధించమని అవకాశం దేవుడు ఇచ్చినాడు కాబట్టి ఒట్టి మాటలు విడిచిపెట్టు లోకంలో ఉన్న ముసలమ్మ మాటలు వాటిని విసర్జించు అపవిత్రమైన మాటలను విసర్జించు దేవుని మాటలే బోధించు రక్షకుని యొక్క సువార్తను నీవు బోధించాలి యేస్సు ప్రభు యొక్క విధానంలో నీవు ఉన్నట్లయితే రీతిగా దేవుడు మేలు చేయటానికి నీకు కృప చూపుతాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా నువ్వు ఏ స్థితిలో ఏ స్థాయిలో ఉన్నావు బోధించే స్థాయిలో ఉన్నట్లయితే ఒట్టి మాటలను విడిచిపెట్టాలి ముసలమ్మ మాటలు విడిచిపెట్టాలి ఒక క్రైస్తవ విధానంలో మార్గంలో ఉన్నట్లయితే దేవుని యొక్క గొప్ప విషయాలను బయలుపరచాలి నీవు బోధించేటప్పుడు ఎవరికీ భయపడకుండా యేస్సు క్రీస్తు ప్రభు యొక్క రక్షణ సువార్తను బోధించాలి పాప క్షమాపణ గురించి బోధించాలి దైవత్వాన్ని గురించి నువ్వు బోధించాలి పరలోక రాజ్యముల గురించి నువ్వు బోధించాలి కాబట్టి ఏ విషయంలో కూడా నువ్వు భయపడకుండా దేవుని యొక్క సువార్తను అందించాలని బైబిల్ నీకు తెలియచేస్తూ ఉంది ఎప్పుడైతే ఈ అన్నా ప్రవక్తని ద్వారా దేవుడు గొప్ప విషయాలు ఆమె యేసుక్రీస్తును క్రీస్తుని ప్రభువుని గురించి అందరికి కూడా సమాచారం ఇస్తుందండి లోక రక్షకుడు జన్మించాడు మరి మా ఏసేపుల ద్వారా దేవుడు జన్మించున్నాడు వారి దగ్గర ఉన్నాడు యేసు క్రీస్తు కాబట్టి ఈ విషయాన్ని అంతటినీ కూడా లోకరక్షకుడు జన్మించాడు జన్మించాడు పాపాన్ని విమోచించడానికి జన్మించాడని ఎనభై నాలుగు సంవత్సరాల విధానములో కూడా ఆమె బోధిస్తూ ఉంది దేవుని యొక్క మార్గంలో జీవిస్తున్న నీవు దేవుని యొక్క పరిచర్య విధానంలో నీవు ఉన్నావంటే దేవుడు నీకు ఒక ఘనత ఇచ్చాడని జ్ఞాపకం చేసుకో ఎవరికి లేని ఘనత ఎవరికి రాని ఘనత దేవుని యొక్క మందిరములు నీవు ఉన్నప్పుడు చాలా యథార్థంగా నీవు ఉండాలి సాతానుడికి దుష్టుడికి అవకాశం ఇవ్వకుండా నీ పవిత్రమైన విశ్వాస జీవితములు నీవు కొనసాగాలని దేవుడు నీకొక హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు కాబట్టి అన్న ప్రవక్తని ఒక మంచి ఒక మంచి విధానంలో ఆమె జీవించింది కాబట్టి ఏసు యొక్క మార్గంలో నీవు కూడా అలాగా ఉండాలి విశ్వాస సత్యతను బట్టి నీవు వారికి తెలియచేయాలి ఆకాశము దేవుని నీతిని తెలియచేస్తుంది ఆకాశము దేవుని యొక్క నీతిని తెలియచేస్తుంది కాబట్టి నీవు ఏస్సు క్రీస్తు ప్రభు రక్షకుడు నీతిమంతుడు పరిశుద్ధుడు యథార్థవంతుడు నిందారహితుడైన యేస్సు క్రీస్తు ప్రభువు గురించి నీవు తెలియచేయాలి ఒక క్రైస్తవ స్త్రీగాను విశ్వాస జీవితం ఎట్లున్నది ఆలోచించాలి నీవు నీవు ఒక స్త్రీగా లేక ఒక విధవరాలిగా నీవు జీవిస్తున్నావేమో నీ విశ్వాస జీవితం ఎలా ఉందో నీవు గ్రహించాలి ఇక్కడ ఈమె ఈ యొక్క అన్నా ప్రవక్తిని నిరాశ నిస్ృహలో కూడా సమర్పణ జీవితం కలిగి దేవుని యొక్క ఆలయంలో సేవ చేసి దేవుని గురించి సిగ్గుపడక మనుషులకు బెదరక దేనికి తలవంచక యేస్సు క్రీస్తు ప్రభువుని గురించి తెలియచేస్తూ ఉన్నది అన్నా ప్రవక్తిని నీవు కూడా జ్ఞాపకం చేసుకో నీవు ఎవరికి దేనికి భయపడవద్దు సిగ్గుపడవద్దు దేనికి తలవంచకుండా నిజ దేవుడైన యస్సు క్రీస్తు ప్రభువాన్ని ప్రకటించే విధానంలో యథార్థంగా ఉండు దేవుడు నీ పక్షాన ఉంటాడు దేవుడు నీకు మేలు చేస్తాడు కాబట్టి నీ జీవితంలో నేటి క్రైస్తవ లోకానికి అన్నా ప్రవర్తన లాంటి మాదిరికరమైన జీవితము సమాజంలో ఉన్న స్త్రీలకు కావాలి కాబట్టి ప్రేమని దేవుని బిడలారా నీ స్థాయి నువ్వు జ్ఞాపకం చేసుకో ఎలాంటి స్థానాన్ని స్థాయిని దేవుడు నీకిచ్చాడో జ్ఞాపకం చేసుకో ఎలాంటి ఘనతని దేవుడు నీకిచ్చాడో జ్ఞాపకం చేసుకో అందుకని ఈమె ఉపవాస ప్రార్థనలతో రేయింబావులు దేవుని యొక్క మందిరంలో సేవ చేస్తూ ఉంది దేవుని ఘనపరుస్తూ ఉంది దేవుని స్థుతిస్తూ ఉంది దేవుని కొనియాడుతూ ఉంది ఇలాంటి మార్గములో నీవు కూడా ఉండాలని ఈరోజు దేవుని యొక్క మాటలు నీకు దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు కాబట్టి ఒక ఆదర్శవంతమైనటువంటి విధానములో నీవు బ్రతకాలి ఆదర్శవంతమైన విధానంలో బ్రతకాలి జ్ఞాపకం చేసుకో పది మంది నిన్ను బట్టి అదుగో ఆమె చాలా దినత్వం కలిగి ఉందని నిన్ను బట్టి దేవుని కొనియాడే విధముగా ఆదర్శవంతమైన జీవితాన్ని జీవించాలని ఈరోజు దేవుడు నీకు తెలియచేస్తున్న ఈ మాటల దేవుడు దీవించి గాక ఆమె మహాపరిశుద్ధుడ ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి మీకు స్తోత్రములు మీ కృపను బట్టి నాయన ఈరోజు ఆదర్శవంతమైనటువంటి అన్నా ప్రవక్తిని బట్టి ప్రభా మీరు మాకు తెలియచేస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు మీ కృప చొప్పున నాయన విన్నా ఈ మాటలు వారి హృదయ అంతరంగంలో ఫలింపు కలిగి నాయన నెమర వేసుకొని ప్రభువ మీకు సాక్షిగా జీవించే ధన్యతను బిడలకు మీరు అందించమని ప్రార్థిస్తున్నాం ప్రభువ ఇదిగో సాత్ ఆనందకార శక్తులు ఎదిరించడానికి ఉపవాస ప్రార్థన ఇదిగోతే దైవికమైనటువంటి విధానములు ఎదగవలసిన బిడలుగా ఉన్నారు నాయన ఆ మార్గములు ఎదిగే భాగ్యాన్ని నీ బిడలకు ప్రభువ మీరు అందించమని ప్రార్థిస్తూ ఉన్నాం మీ కృపకు పాత్రులుగాను మీ దైవికమైన మార్గములో ఎదిగి జీవించే భాగ్యాన్ని దయచేయండి తన విధవరాలిగా ఉన్నప్పటికీ ఆయన ఏ నింద వేసుకోకుండా దైవికమైన మార్గము ఎలా ఉందో అనేక మంది విడలు కూడా ప్రభువ లోకంలో ఉన్న ఎలాంటి నిందలు తెచ్చుకోకుండా ప్రభువ క్రైస్తవ మార్గములో పరిపూర్ణమైనటువంటి విధానములో జీవించే భాగ్యాన్ని మీరు అందించమని మీ కృపకు పాత్రులుగా ఉండే భాగ్యాన్ని దయచేయమని నజరుడని ఏస్తున్నామను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆ